హలో ఎవ్రీవన్, అందరికి నమస్కారం. మార్కెట్ లో ఈ రోజు పెరిగినటువంటి పత్తి ధరలు వివరాల్లోకి వెళ్దాం. జిల్లాల వారీగా ఈ రోజు ధరలు ఎలాగున్నాయి తెలుసుకుందాం. వాటన్నిటికంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ గనక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేసేయండి. ఇక వివరాల్లోకి గనక వెళ్ళినట్లయితే ఈ రోజు ఒంగోలులో క్వింటా పత్తి గరిష్టంగా 8,000 అయితే కనిష్టంగా 5,200 కాగా మోడలర్ వచ్చేసరికి 7,300. ఇక ఆ తర్వాత అనంతపురంలో క్వింటా పత్తి గరిష్టంగా 8,200 అయితే కనిష్ట ధర వచ్చేసరికి 5,400 కాగా మోడల్ ధర 7,600. నెక్స్ట్ కడపలో క్వింటా పత్తి గరిష్టంగా 8,480 రూపాయలు అయితే కనిష్టంగా 6,000 కాగా మోడల్ ధర 7,900. ఇక నెక్స్ట్ గుంటూరులో క్వింటా గరిష్టంగా 8,500 అయితే కనిష్టంగా 6,000 కాగా మోడల్ ధర వచ్చేసరికి 7,800. ఏలూరులో క్వింటా గరిష్టంగా 8,000 అయితే కనిష్ట ధర వచ్చేసరికి 5,400 కాగా మోడల్ ధర 7,600. ఇక్కడ కొద్దిగా ధరలు తగ్గాయనే చెప్పవచ్చు. నెక్స్ట్ శ్రీకాకుళంలో క్వింటా పత్తి గరిష్టంగా 8,480 రూపాయలు అయితే కనిష్టంగా 6,000 కాగా మోడల్ ధర వచ్చేసరికి 7,950 రూపాయలు. ఇక్కడ కూడా ధర నిన్న మొన్నటితో పోలిస్తే భారీగా పెరిగిందండి. నెక్స్ట్ ఆదిలాబాద్ లో క్వింటా గరిష్టంగా 8,300 పలుకుతుంటే కనిష్ట ధర వచ్చేసరికి 5,600 కాగా మోడల్ ధర 7,400 రూపాయలు. నెక్స్ట్ నిజామాబాద్ లో క్వింటా గరిష్టంగా 8,480 రూపాయలు అయితే కనిష్ట ధర వచ్చేసరికి 6,300 కాగా మోడల్ ధర 7,800. ఖమ్మంలో క్వింటా పత్తి గరిష్టంగా 8,400 అయితే కనిష్ట ధర వచ్చేసరికి 5,000 కాగా మోడల్ ధర 7,800 రూపాయలు. ఇక్కడ కూడా పత్తి స్థిరంగా కొనసాగుతున్నాయి ధరలు. జనవరి నెలలో మరింతగా పత్తికి ధర పెరగనుంది. ఇవి జిల్లాల వారీగా మార్కెట్ ధరలు. మీ జిల్లాలో ఎంత పడుతుంది అనేది కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.